అనంతపురంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోవర్ధన్ లైవ్ లో అందిస్తారు. గోవర్ధన్, కర్ణాటకలో భారీగా వర్షాలు కురవడం వల్ల అనంతపురానికి కూడా వరద ఉధృతి ఎక్కువగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వరదలు పోటెత్తినట్టు అయితే చిత్రావతి, కుశావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు చిలమత్తూరు మండలం అలాగే కోరంట మండలం నుండి చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. మొత్తంగా చెరువుల నుండి మరవలు పారడంతో మొత్తంగా రోడ్డు పైన నీళ్లు రావడం, అలాగే ఆ మరవల వల్ల వచ్చిన నీరు వల్ల మొత్తంగా గ్రామాల్లో నీరు వెళ్తుందో మొత్తంగా అధికారులు అప్రమత్తమే స్థానికంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని మొత్తం పక్కనకి తరలించారు. అంటే ఎత్తు ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరుగుతుంది. అయితే మొత్తంగా చిలమత్తూరు అలాగే గోరంట ప్రాంతంలో రెడ్ జోన్ అలాగే రెడ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తంగా చూస్తే కుశావతి అలాగే చిత్రావతి గత 50 సంవత్సరాల తర్వాత, అంటే 50 సంవత్సరాల క్రితం గతంలో ఉన్న వాళ్ళు చూసిన వరద ఉధృతి ఏదైతే ఉందో, ఎంత వరద ప్రవాహం వచ్చిందో అంతే వరద ప్రవాహం ఈ రోజు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి చిలమత్తూరు ఎమ్మెల్యే రంగనాయకుడు కూడా మనతో ఉన్నారు. అయితే ఏంటి పరిస్థితి చిలమత్తూరు మండలం, ఏ విధంగా పరిస్థితి రాబోతుంది అనేది సార్ చెప్పండి. చిలమత్తూరు మండలంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, అంటే ఏంటి ఈ వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందా, ప్రస్తుతం మండల ప్రజలకు మీరు ఏ విధమైన సమాచారం అంది? కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చిలమత్తూరు చెరువు, కోడలు చెరువు రెండు నిండినాయి. నిండటమే కాకుండా కర్ణాటకలో విద్యుత్మైన వర్షం నీరు రావడం వల్ల 3-4 గంటల్లో అంతా ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చిలమత్తూరు మండలంలో రెడ్ అలర్ట్ ప్రకటించినాము. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా ఇల్లు ఖాళీ చేసి ఎత్తు ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పినాము. అదేవిధంగా గ్రామంలోని పిల్లలు, ఆడవాళ్ళు ఈ చెరువు మరో దగ్గర చూడడానికి రావద్దని చెప్పి అందరినీ రెడ్ అలర్ట్ ప్రకటించినాము. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి పాత మిద్దెల్లో ఉన్నటువంటి ఎవరైతే కాపురం ఉన్నారో వాళ్ళని కూడా ఖాళీ చేసి వేరే బంధువులు ఇంట్లో కానీ లేదా టెంపుల్లో కానీ హై స్కూల్లో రెస్క్యూ క్యాంప్ ఏర్పాటు చేసినాము. అక్కడికి కనిపించి సేఫ్టీగా ఉండాల్సిన అందరినీ కోరుతున్నాము. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకోకుండా లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఇమీడియట్ గా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి, హైయెస్ట్ ప్రాంతానికి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కర్ణాటక అధికారులు సమాచారం అందించినట్టు తెలుసు. అయితే పరిస్థితి ఏంటి, కర్ణాటక అధికారులు ఏ విధమైన సమాచారం అందించారు? కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే పైన కర్ణాటక రాష్ట్రంలో విపరీతమైన వర్షం మీద వస్తుంది కాబట్టి 24 అవర్స్ ఎక్కువ వర్షం వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అంటే మండలంలో వరద ఉధృతి రావడం అలాగే రహదారులపై నీరు రావడంతో మొత్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టు తెలుస్తుంది. ఏమేమి ఆంక్షలు విధించారు, ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి ముఖ్యంగా మండలంలో వచ్చేసి మన కోడూరు, కోడికొండ ఈ రెండు గ్రామాలకు పోవడానికి వాగులు దాటాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ చుట్టూ బ్యారికేడింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ఆ గ్రామాలకు పోయే ప్రజలకు దయచేసి ఉగ్రంగా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఏ అత్యవసరమైన పరిస్థితులు అయితే బయటికి రావద్దు. కోడూరు నుంచి కానీ, కోడికొండ నుంచి కానీ ఈ గ్రామాల నుంచి బయటికి రావాలన్న వాళ్ళు దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దండి. అనవసరమైన విషయాలు బయటికి దయచేసి రావద్దు. ముఖ్యంగా అంతేకాకుండా మనకి చిరా ఇది కోడికొండ నుంచి చిరా హైవే చెక్ పోస్ట్ కూడా చాలా చోట్ల రోడ్డు తిగిపోవడం జరిగింది. దాని తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏ వాహనాలకు ప్రమాదాలు కలుగుతాయో అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ ఉన్నాయో అక్కడ అన్ని చోట మా పోలీస్ టికెట్ ఏర్పడింది. చిలమత్తూరు మండల పరిస్థితికి మరియు చుట్టూ ఉన్న మండలాల వారికి కూడా దయచేసి చెప్పి ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దు. ఇక్కడ రోడ్లపైన పరిస్థితి చాలా అద్వానంగా ఉంది కాబట్టి దయచేసి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మీ మా యొక్క ఈ రిక్వెస్ట్ మన నుంచి దయచేసి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మండల ప్రజలకి మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి ఇక్కడ అంటే మొత్తంగా మరో 2-3 గంటల్లో ఇక్కడ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. దాదాపు మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ఇక్కడైతే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏదో సమాచారం రంగనాయకు సార్ గారికి అందినట్టుంది, తహసీల్దార్ గారికి, మరి వారు ఆ విషయాన్ని అందించే అవకాశం కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఇప్పుడు తాజాగా ఏంటి సమాచారం అందింది, మీకు ఏంటి పరిస్థితి? ప్రస్తుతం చిలమత్తూరులో రెడ్ అలర్ట్ ప్రకటించినాము. అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ లో ఒక రెడ్ అలర్ట్ క్యాంప్ ఏర్పాటు చేసినాము. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఈ నంబర్ కు సంప్రదించినప్పుడే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా నంబర్ నోట్ చేసుకోండి, 7879812 05653, 7981205653. ఎక్కడ కానీ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి కంట్రోల్ రూమ్ తెలియజేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అంటే మొత్తంగా దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే స్థితి అనంతపురం జిల్లా నెలకొంది. అయితే ఏదో కోస్తా జిల్లాలోనో మాదిరిగా వరదలు వస్తే ఏ విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే పరిస్థితిని ఎదురు చేసే వాళ్ళు, అదే విధంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరద పరిస్థితిని కంట్రోల్ చేసిన పరిస్థితి అనంతపురం జిల్లా అధికారులకు ఏర్పడింది. శిల్ప అంత వస్తుంది కవర్ అయితే ఎక్కువ చూడాలి.
எந்த ஸ்பீடு போதானா இருக்கும் జోరైతుంది 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 అప్పుడే చూడ పిల్లలకి గ్యాస్ పోతాం జోరైతుంది ఇంకా ఏమని గ్యాస్ రెడీ చేయబ్బా వీడియో పోతుంది అంత వస్తుంది కవర్ అయితే ఇంకా నెల్లూరు వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, భారీ వర్షాలకి నెల్లూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నెల్లూరు జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అలాగే ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి నిన్న ఈ రోజు మరింత ఎక్కువైంది. అయితే సోమశిల జలాశయానికి అత్యంత ప్రమాద స్థితిలో సోమశిల జలాశయం చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోమశిల జలాశయం నేటి మొత్తం 78 టీఎంసీలు అయితే ఇప్పటికే 71.5% టీఎంసీలు వాటర్ చేరింది. అయితే ఈ ఇంత వరద నీరు సోమశిల జలాశయాన్ని చేరడంతో అధికారులు అయితే ముందస్తులో భాగంగానే ఇప్పటికే 5 లక్షల క్యూసెక్ల వరద నీరు లోతట్టు ప్రాంతాల కిందకి దిగువకు విడుదల చేశారు. అయితే ఈ వాటర్ ఫ్లో వల్ల కింద లోతట్టు ప్రాంతాల నదీ పరివాహక ప్రాంతాల దగ్గర ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు కూడా సమన్వయంతో ఇటు పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులతో వాళ్ళు సూచనలు ఇస్తూ జిల్లా అధికారి అయిన కలెక్టర్ వారందరికీ సహాయ చర్యలు తీసుకోవాలని, అలాగే వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పారు. అయితే 1077 టోల్ ఫ్రీ నెంబర్ కూడా జిల్లాలో కానీ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ ఆఫీస్ కార్యాలయంలో కూడా పెట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని అధికారులతో సమన్వయం జరుపుకుంటున్నారు. అలా అయితే విపత్తుల నిర్వహణ కమిషనర్ అయిన స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ గారు ఇక్కడికి నెల్లూరు వచ్చున్నారు. అది ఉన్నతాధికారులతో ఆయన సమావేశయ్యారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగి ఉన్న ఇళ్లను కూడా ఆయన పరిశీలించే కొద్దిసేపట్లో పరిశీలిస్తారని సమాచారం మనకు అందుతుంది. అయితే సోమశిల జలాశయానికి దగ్గరలో ఉన్న
గ్రామాలు అయితే కచేరి, దేవరాయపల్లి, బండారపల్లి, వేర్ల గుడిపాడు గ్రామాలను చుట్టేసిన వరద అయితే ప్రమాద అంచుల్లో కూడా సోమశిల దగ్గర ఉన్న SBI బ్యాంకు ఉందని చెప్పవచ్చు. అలాగే ఇరిగేషన్ కార్యాలయం, సోమశిల దగ్గర ఉన్న ఇరిగేషన్ కార్యాలయం కూడా శుభం వరకు కొట్టుకుపోయింది. అలాగే చూసుకుంటే నెల్లూరు జిల్లాలో గూడూరు కానీ, ఇట్లాగ నాయుడుపేట కానీ, వెంకటగిరి దగ్గర కానీ ఈ స్వర్ణముఖి నది వరద ఉర్దుతో ప్రవహిస్తూ ఉంది. అలాగే ఉప్పొంగి ప్రవహిస్తున్న పంబలేరు కానీ, కాలంగిన నది కానీ, కైవల్య కండలేరు జలాశయం దగ్గర వరద నీరు భారీ స్థాయిలో చేరుతుంది. ఈ వరద నీరు వల్ల లోతట్టు ప్రాంతాలకు జలాశయం కానీ, కండలేరు డ్యామ్ కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు కూడా, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా నీరును విడుదల చేస్తున్నారు. ఈ నీరు విడుదల చేయడంతో ఒక్కసారిగా వరద నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. అయితే అక్కడ ప్రజల్ని మాత్రం సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. అలాగే వరద ఉధృతిలో ప్రస్తుతం అయితే నీట మునిగి ఉన్న పరమానంద ఆశ్రమం, రాజుపాలెం పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. వీటిల పైన కూడా జిల్లా మంత్రులైన మేకపాటి గౌతమ్ రెడ్డి కానీ, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇట్లా జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు అమరావతి నుంచి సమాచారం కనుక్కుంటున్నారు. అలాగే వారు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అలాగే వారు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఎవరికి ప్రాణ నష్టం, ఒక్కరికి కూడా ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే నెల్లూరులోని సంగం ఆనకట్ట వద్ద కూడా పెన్నా నది ఉగ్రరూపం దాలుతుంది. అయితే పెన్నా నదికి సంబంధించి ఆ కాపర్ డ్యామ్ కానీ, సంగం బ్యారేజీ దగ్గర ఉన్న రింగు కట్ట కానీ ఇప్పటికే ఆ పెన్నా వరద ఉధృతికి కొట్టుకు వెళ్ళింది. నిన్న మనం చూసాము పంబలేరు వాగు ఉధృతి వల్ల ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నుంచి వస్తున్న విద్యార్థులు కూడా అక్కడ ఆ వాగులో జారిపడడం, తర్వాత వారు ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా మరలా బయటపడడం జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో. ఇంకా ఈరోజు వర్షం, భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కురిసే అయితే వర్ష సూచన అయితే అధికారులు చెబుతున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున చెన్నైలో తీరం దాటినా కూడా, వాయుగుండం తీరం దాటినా కూడా ఆ ప్రభావం అయితే 24 గంటలు ఉంటుందని అధికారులు కూడా చెబుతున్నారు. అయితే లోతట్టు పైన ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతానికి సంబంధించిన జలాశయాలకు కానీ, ఇక చెరువులకు కానీ, వాగులకు కానీ ఆ వరద నీరు చేరుతుండటంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న అధిక నివాసాలకి ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఫ్లో అవుతుందని అధికారులు కూడా ముందస్తు చర్యల్లో ఉంటున్నారు. అధికారులతో సమన్వయ పరుస్తూనే నెల్లూరు జిల్లాకి రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్.